అమ్మ ఇంకెంతమందిని అడుగుతావు అమ్మ, ఇంకెన్నిసార్లు పెడతావు అమ్మ ఈ టిక్టాక్లోని, ఇంకెన్నిసార్లు పెడతావు, ఎంతమందిని అడుగుతావమ్మ, అందరు కూడా చీచి అంటున్నారు కదా అమ్మ, దానికైనా కొంచెం సిగ్గు రావట్లేదమ్మ నీకు. అమ్మ నేను ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అయ్యిందమ్మ, నాకు 52 సంవత్సరాలు అమ్మ, నా బిడ్డల గురించి కష్టపడతా. ఒకే డ్యూటీ అమ్మ, 8 గంటల డ్యూటీ అమ్మ. ఇంటికి వచ్చి ఒక ఆవిడకి వంట చేసి పెడుతున్నానమ్మ, ఆవిడ సరుకులు ఏం తెచ్చితే వంట చేసి అమ్మొద్దే నేను తింటున్నానమ్మ. తర్వాత ఆవిడ బట్టలో కట్టు ఉతుకు ఇస్త్రీ చేయి డబ్బులు ఇస్తానందమ్మ. దాని గురించి కూడా నేను ఆశపడి ఆవిడ ఆవిడ ఏ గొడ్లైనా సరే అన్నీ కూడా నేను ఉతికమ్మ, ఇస్త్రీ చేసి అక్కడ పెడతానమ్మ, డబ్బులు ఇస్తానన్నది ఆశ కదమ్మా. ఎందుకంటే బిడ్డలకు కావాలి, అప్పుల్లో ఉన్నాము, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవడైనా అప్పుల్లోని ఎవడైనా బాధలు ఉంటారమ్మా, అది మటు గుర్తెట్టుకోమ్మా. ఇంత ముసలిదాన్ని ఏమిటి, నేనే డ్యూటీ చేసి వచ్చి ఇంటికాడ ఒక ఆవిడకి వంట చేసి పెట్టి, ఆవిడ బట్టలు ఉతికి, ఆవిడకి ఇస్త్రీ చేసి పెట్టి, ఆవిడకి అన్ని సౌకర్యాలు నేను చేసి పెడుతున్నానమ్మా. ఏదో ఇస్తాన ఆశే కదమ్మా, అలాగా నువ్వు కూడా కష్టపడమ్మా. మీ ఆయన కూడా ఇక్కడ ఉన్నట్టున్నాడు కదమ్మా, కష్టపడమ్మా. మా ఆయన గారు లేరమ్మా, మా ఆయన గారు ఇప్పుడు చచ్చిపోయి 12 సంవత్సరాలు అయిందమ్మా, అప్పటి నుంచి కష్టపడుతున్నాను. అప్పటి నుంచే కదమ్మా నా బతుకంతా చిన్నప్పటి నుంచి కష్టమే ఉందమ్మా, కానీ ఎవరికి చెప్పుకుంటామమ్మా, అది మన ఫ్యామిలీ ప్రాబ్లం అమ్మా, అది ఎవరి ప్రాబ్లం కాదమ్మా. అమ్మా ఎవరిని అడగమ్మా డబ్బులు, ఎవరిని అడుక్కోకమ్మా, చాలా తప్పది. నీకు ఎలా కనిపిస్తుందో కానీ ఎన్ని ఒళ్ళకి మాకు తలకాయ పూటగా ఉందమ్మా, అడక్కమ్మా అడక్కమ్మా, నీకు నమస్కారం అమ్మా.